సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పండగకి గుంటూరుకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా జనవరి 12 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం మాత్రం ఆగడం లేదు. గుంటూరుకారం 7 రోజుల కలెక్షన్లు గమనిస్తే ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 2వ రోజు 37 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. 3 రోజులలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 164 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 4వ రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు. 5వ రోజు 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల షేరు 20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేరు 25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. 6 రోజులలో మొత్తము 2 తెలుగు రాష్ట్రాలలో 75 కోట్ల షేరు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు. ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల షేరు 225 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా టార్గెట్ 132 కోట్ల షేర్ కలెక్షన్లు. అంటే మరో 27 కోట్ల షేర్ కలెక్షన్లు వస్తే ఈ సినిమా లాభాలలోకి వెళుతుంది. 7వ రోజు గురువారం కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి టార్గెట్ పూర్తి చేసుకుంటుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.